బాబుగారు మాకు పదే పదే చెప్పారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు రాజకీయంగా పోరాడదాం ఆయన ఇచ్చిన నినాదంతోనే ఈ రోజు మేము సమన్వయం పాటిస్తున్నామని వైకాపా నాయకులకి కార్యకర్తలకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి కృష్ణా జలాల్లో వాటాలు మనం కోల్పోయాం వర్షాలు లేక పంటలు ఈ రోజు మొత్తం వెండిపోతున్నాయి ప్రాజెక్టులన్నీ ఖాళీ అయిపోయాయి పంటల్ని కాపాడాల్సిన సైకో జగన్ ఏకంగా ప్రజల్లోకి వెళ్ళకుండా మన కార్యకర్తలపైన మన నాయకులపైన ఇప్పటికీ అనేక దాడులు చేస్తున్నారు ఇసుక మొత్తం ఒక తమ్ముడికి అప్పగించేశారు ఇప్పుడు ఏకంగా మద్యం కూడా ఇంకొక తమ్ముడికి అప్పగిస్తున్నాడు ల్యాండ్ మైన్ ఈ మాఫియాలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాడు విద్యుత్ ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున పెంచి బాధుడే బాధుడు భారతదేశ చరిత్రలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ దాదాపు 11,000 కోట్లు ప్రతి సంవత్సరం భారం మోపాడు పేద ప్రజలపైన ఈ సైకో జగన్ పేదల దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున దోచుకుని పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటాడు ఈ సైకో జగన్ దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ సాయంత్రం అయితే ఈయన టబ్లో కూర్చునేదానికి ఆ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టబ్బు కొంటాడు ఒక టాయిలెట్ కట్టేదానికి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు ఈయన పేదవాడంట సొంత పేపర్ సొంత ఛానల్ సొంత సిమెంట్ ఫ్యాక్టరీ సొంత పవర్ ప్లాంట్లు ఉన్నాయి 100,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు పేదవాడంట 2024లో జరిగిపోయే ఎన్నికలు పేదలకి దోపిడదారుల మధ్యన జరిగిపోయే ఎన్నికలని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం మనందరం ప్రతి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ సైకో జగన్ చేస్తున్న దోపిడీ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల సమస్యలపైన పోరాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది అందుకే వచ్చే వారం నుంచి మన బోనమ్మ నిజం గెలవాలి అని ఒక కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఈ కార్యక్రమం వివరాలన్నీ అనురాధ గారు నా ప్రసంగం తర్వాత మీ అందరికి వెల్లడిస్తారు అంతేకాకుండా